సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయాలకు సంబంధించి మనకి వివిధ పోస్ట్ కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకి ఏఎన్ఎం నర్సింగ్ కేటగిరీకి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు కదా, దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం పోస్టులు వచ్చేసరికి 13,540. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో మనం తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దీంతోపాటుగా సిలబస్ అనేది తెలుగులోకి మీకు ట్రాన్స్లేట్ చేసి పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. మనకి శ్రీకాకుళం జిల్లాలో 648 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 614, విశాఖపట్నంలో 1183, ఈస్ట్ గోదావరిలో 1527, వెస్ట్ గోదావరి జిల్లాలో 1135, కృష్ణాలో 1387, గుంటూరులో 1378, ప్రకాశం జిల్లాలో 909, నెల్లూరు జిల్లాలో 850, చిత్తూరులో 1159, అనంతపురంలో 1041, కర్నూలులో 1009, ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలో 900. మొత్తంగా మనం చూసినట్లయితే 13,540 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మహిళలు మాత్రమే దరఖాస్తులు అయితే చేసుకోగలరు. దీనికి సంబంధించి అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి 1 ఆగస్టు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు, మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. ఇంకా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ ఉంటుందంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10వ తరగతితో పాటు 18 నెలలు లేదా 24 నెలల MPHWF అని చెప్పేసి ఇంటర్మీడియట్లో ఒకేషనల్ కోర్సు ఒకటి ఉంది కదా, ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అయితే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇంటర్మీడియట్లో మల్టీపర్పస్ హెల్త్ వర్క్ మహిళా కోర్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా నిర్దేశించిన విధంగా అప్రాంటీస్ తమ పేరును నర్సింగ్ కౌన్సిల్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు వచ్చేసరికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వచ్చేసరికి 3 సంవత్సరాలు, వయసు సడలింపు అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకి MPHWF ఆల్రెడీ ఈ పోస్టులో పనిచేస్తున్న అభ్యర్థులు అయితే 5 సంవత్సరాల వయసు సడలింపును అయితే కలిగి ఉంటారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200 ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 200 ఉంటుంది, నాన్ లోకల్ కింద అప్లై చేసేందుకు మరొక 100 రూపాయలు అదనంగా ఉంటుంది. మొత్తంగా మీరు 500 రూపాయలతో నాన్ లోకల్ అదేవిధంగా లోకల్ పోస్టులు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎస్టీ ఎస్సీ బీసీ అభ్యర్థులకైతే 200 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉండడం జరుగుతుంది. ఇంకా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 150 మార్కులకు ఉంటుంది. ఆల్రెడీ ఈ పోస్టులో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రా వెయిటేజీ కూడా ఇస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి లోకల్ అదేవిధంగా నాన్ లోకల్కి సంబంధించి మొత్తం 13 జిల్లాలకు సంబంధించి పోస్టులు ఎవరైనా అయితే క్లియర్గా ఇచ్చున్నారు. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది. మొత్తం 150 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి 50 ప్రశ్నలు, 50 మార్కులు, 50 నిమిషాలు. పార్ట్ బి వచ్చేసరికి MPHWF, అదేవిధంగా నర్సింగ్ ట్రైనింగ్ కోర్సుకి సంబంధించి 100 ప్రశ్నలు, 100 మార్కులు, 100 నిమిషాలు. మొత్తంగా 150 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది. 4 ప్రశ్నలు కానీ మీరు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది కటింగ్ చేయడం జరుగుతుంది. 1/4 నెగిటివ్ మార్కుల విధానం అయితే అమల్లో ఉంటుంది. ఇంకా మనకి సిలబస్కి సంబంధించి టాపిక్ల వారీగా క్లియర్ ఇచ్చారు. పార్ట్ ఏలో మనకి 10 టాపిక్లు ఉన్నాయి, పార్ట్ బిలో కూడా మనకి సిలబస్ అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి సిలబస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకైతే పీడిఎఫ్ని అందించడం జరుగుతుంది. ఎండింగ్లో తెలుగు సిలబస్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా సార్ లేదా ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు అప్లై అప్లికేషన్లో తెలుగు లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటే ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. ఓకే, మీ డౌట్ క్లియర్ కదా. ఇంకా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అయితే ఇస్తాను. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 50 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కదా, దానికి సంబంధించి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సాధారణ మానసిక సామర్థ్యం మరియు తర్కం. ఇంకా 2వ టాపిక్ వచ్చేసరికి డేటా వ్యాఖ్యానంతో సహా పరిమాణాత్మక ఆప్టిట్యూడ్. ఇంకా 3వ టాపిక్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. 4వ టాపిక్ వచ్చేసరికి ప్రాంతీయ, అదేవిధంగా జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యమైన ప్రస్తుత వ్యవహారాలు, అంటే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూడండి. ఇంకా 5వ టాపిక్ వచ్చేసరికి జనరల్ సైన్స్ మరియు రోజు జీవితంలో మనకి జనరల్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, నిత్య జీవితంలో మనకి జనరల్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, టెక్నికల్ పరంగా మనం అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నాం. ఇంకా 6వ టాపిక్ వచ్చేసరికి ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతదేశం చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర,
ఏడవ టాపిక్ వచ్చేసరికి రాజకీయ పరిపాలన మరియు రాజ్యాంగ సమస్యలు, 73-74 రాజ్యాంగ సవరణలు. దీని గురించి క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, సమాజం మరియు సామాజిక న్యాయం, హక్కులు సమస్యలు, ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక అంశాలు, భారతదేశం యొక్క భౌగోళిక అంశాలు, సంక్షేమ పథకాలు, మనకి ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ఏ పథకాలను అమలు చేసింది, అంటే మనకి నవరత్నాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పథకాలకు సంబంధించి కూడా పూర్తి పట్టు అయితే సాధించవలసి ఉంటుంది. ఇంకా పార్ట్ బిలో మనం చూసినట్లయితే 100 మార్కులకి పోస్ట్ రిలేటెడ్ ప్రశ్నలు అయితే వస్తాయి కదా, మీ నర్సింగ్ కోర్సుపై మీకు పూర్తి పట్టు అయితే ఉంటుంది, దానికి సంబంధించి మనకి ప్రశ్నలు అయితే వస్తాయి. ఇది మనకి పార్టీ సిలబస్ కంటే పార్ట్ బి సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ సిలబస్పై పూర్తి పట్టు అయితే ఉంటుంది. మీరైతే క్లియర్గా టాపిక్లు అనేవి చెక్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ సిలబస్ తెలుగు PDF లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు మొబైల్లో సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకుని పూర్తి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మార్కెట్లో అవైలబుల్గా పబ్లికేషన్ బుక్లు అనేవి వస్తాయి, వాటికి సంబంధించి కూడా అను లేదా SNS, విజేత, ఏదో ఒక పబ్లికేషన్ బుక్ అయితే తీసుకుని మీరు క్లియర్గా చదువుకోవచ్చు. మనకి పబ్లికేషన్ బుక్లు రావడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది, కాబట్టి మీరు ఓన్గా సిలబస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. టాపిక్లు అయితే మనకి క్లియర్గా ఇచ్చారు కదా. ఇంకా జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి, పార్టీకి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి, ఆ వీడియోలు మీరు మిస్ అయ్యలేదు ఆ వీడియో చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్కి సంబంధించి 50 ప్రశ్నలు 50 మార్కులకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.